ఇంకొక క్లారిఫికేషన్ సార్, ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్లో కేసీఆర్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనేటువంటి చర్చ జరుగుతున్నది, దానికి ఏం చెప్పబోతున్నారు? ఎవడా మూర్ఖుడు మాట్లాడుతున్నది అంతే అంటారు. ఎవడా మూర్ఖుడు మాట్లాడింది? మొన్న ఎలక్షన్స్ దాకా అట్లే మాట్లాడుతుంది. మరి మజ్లిస్ పార్టీతో కలిసి ఉందన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా చాలామంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడుతుంది. ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయో మళ్ళీ పొత్తు పెట్టుకుంటాను. భారతీయ జనతా పార్టీ మళ్ళీ నేను స్పష్టంగా చేస్తున్నాను, నాకున్నంత వరకు ఇన్ఫర్మేషన్ వరకు, ఏ రోజు కూడా ఈరోజు మేము ఎక్కడ కూడా పొత్తు పెట్టుకుంటామని గతంలో చెప్పలేదు, ఇప్పుడు పెట్టుకునే ప్రసక్తి లేదు. స్వతంత్రంగానే ముందుకెళ్తాం. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా రెండు పార్టీల కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగానే ఈ రాష్ట్రంలో ఎదుగుతాం. పార్టీని ఆ దిశలో ముందుకు తీసుకెళ్తాను తప్ప ఏ మూర్ఖుడో ఏ చేత కానీ దద్దమనో మాట్లాడినట్టు ఆ రకంగా మేము ఎవరితోటి కూడా మేము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. అసెంబ్లీలోనూ అదేవిధంగా అసెంబ్లీ బయట ప్రతిపక్ష పార్టీకి భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగుతుందంటారా? ఈరోజు చూశారు కదా మీరు, ఈరోజే మేము ఖచ్చితంగా ఆ దిశలోనే ముందుకెళ్తున్నాం. ఆ దిశలోనే మా పార్టీ యొక్క కార్యాచరణ ప్రణాళిక